స్టూడెంట్స్ ఎలా ఉన్నారు మీరు మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను పిల్లలు మనం ఇంతకంటే ముందు 7వ తరగతిలో చెట్టు అనే లెసన్ విన్నాం కదా నేను uski andar mein kya kya hai wo bhi boli aapko wo lesson acha samajh mein aaya hoga bolke main samji avuna pillalu meeku ardhamaindani nenu anukuntunnanu aithe manam inko lesson 5va lesson entidi ee roju manam nechukoboyedi 7va taragatiloni లడ్డు అనే లెసన్ ని చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి మరి నా వెంట చదవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం లెసన్ లోనికి వెళ్దాం 6వ లెసన్ ఈ రోజు మనం ఏంటిది లడ్డు డాకు డావొత్తు ఇక్కడ ఏముంది డాకు డావొత్తు అయితే పాఠం కంటే ముందు మీకు ఏడ ఒక చిత్రం ఉంది దానిని చూద్దాం పిల్లలు ఇక్కడ చూడండి బయట ఇది ఈ వాతావరణము బయట యొక్క వాతావరణము ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు లడ్డును అమ్ముతున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు లడ్డును తీసుకొని తింటూ ఉన్నారు పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ లడ్డును తీసుకొని తినడం జరుగుతుంది మీకడ లడ్డు ఇష్టం కదా పిల్లలు ఆ లడ్డు అనేది ఇష్టం లేకుండా ఎవరు ఉండరు సబ్కో లడ్డు పసంద్ హోతా హై నా సబ్కో ప్యారా లగ్తా హై లడ్డు హాన్ తో యహాన్ పర్ క్యా హై ఆజ్ కా హమారా పార్ట్ హై లడ్డు డాకే అందర్ డాకి మాత్రా చూడండి ఇప్పుడు ఈ రోజు మనం ఏం చేద్దాము లడ్డు లెసన్ విందాం తీయనైన లడ్డు తేనె నువ్వుల లడ్డు తీయనైనది బోల్తో క్యా హా బహుత్ స్వీట్ తీయనైనది బోల్తో బహుత్ స్వీట్ తేనె నువ్వుల లడ్డు నువ్వులు బోలేతో క్యా తిల్ నువ్వులు బోలేతో క్యా తిల్ భలే భలే లడ్డు బాలపూర్ లడ్డు భలే భలే లడ్డు బహుత్ బహుత్ అచ్చా అచ్చా లడ్డు కిస్కా హై వో బాలపూర్ కా లడ్డు హై భలే భలే లడ్డు బాలపూర్ లడ్డు జాతరలో లడ్డు నూరూరే లడ్డు నూరూరడం అంటే ఏంటిది హా మూమే పానీ ఆనా నూరూరడం అంటే ఏంటిది మూమే పానీ ఆనా కిస్కే అందర్ కా లడ్డు హై ఏ జాతర కా లడ్డు హై పసందైన లడ్డు పంచుదాం లడ్డు పసందైన బోల్తో క్యా హా సబ్కు పసంద్ ఆనే వాలా లడ్డు ఆర్ కైసా హై సబ్కో హమ్ బాటెంగే పంచుదాం అంటే ఏంటిది బాటినా పంచుదాం బోల్తో క్యా బాటినా నేను చదువుతాను మళ్ళీ ఒకసారి నా వెంట చదవండి మరి నేర్చుకోవడానికి ప్రయత్నించండి తీయనైన లడ్డు తేనె నువ్వుల లడ్డు భలే భలే లడ్డు బాలపూర్ లడ్డు జాతరలో లడ్డు నూరూరే లడ్డు పసందైన లడ్డు పంచుదాం లడ్డు ఈరోజు మనం లడ్డు గురించి నేర్చుకున్నాం కదా పిల్లలు దీని నా వెంట మీరు కూడా చదువుతారని నేను ఆశిస్తున్నాను ఇంకా పాఠంలో ఏమేమి ఉందో చూద్దాం ఇక్కడ చూడండి పిల్లలు క్రింది వాక్యాలను చదవండి వీటిలో డా ఒత్తులో ఒత్తుల పదాలను బ్రాకెట్లో రాయండి నేను ఇక్కడ ఏం చేశాను అండర్లైన్ చేశాను కదా పిల్లలు చెడ్డి కబడ్డీ గడ్డి కొడవలి ఇక్కడ ఏముంది ఇవన్నీ డా ఒత్తులతో సంబంధించిన పదాలను నేను చేశాను చక్కగా అండర్లైన్ చేశాను మీరు కూడా ఏం చేయాలి డా ఒత్తుకు సంబంధించిన ఇవన్నీ కరెక్ట్గా రాసి బ్రాకెట్లో ఈ పదాలను చక్కగా రాయండి ఓకేనా రంగడు చెడ్డి వేసుకున్నాడు పిల్లలకు కబడ్డీ అంటే ఇష్టం ఆవు గడ్డి మేసింది వెంకటేశం గొడ్డలితో కట్టెలు కొట్టాడు అంటే మీ క్యాబురి అందరు పూరే డాసే సంబంధం దిస్కు డాడా ఒత్తు హై ఓ క్యా కర్నా హై బ్రాకెట్ కే అందర్ ఆకో శబ్ద పూరే లిఖనా హై తో ఏ శబ్ద జో భీ మే అండర్లైన్ కరీ హూ ఉస్కో ఆప్ క్యా కర్నా హై బ్రాకెట్ మే లిఖ్ కే ఆప్కి నోట్బుక్ మే నీడ్ లిఖియే బచ్చో సమజ్ మే ఆయా ఆప్కో ఓకే నెక్స్ట్ బిట్ చూసాం క్రింది వాటిలో సరైన పదాలను గుర్తించండి ఖాళీలలో రాయండి ఏం చేయాలి మనం ఇట్ని ఖాళీలలో రాయాలి నేను ఎగ్జాంపుల్ రెండు రాసిన గుడ్డు బిడ్డ ఏం చేశాను రెండు రెండు పదాలను మీరు కూడా ఇక్కడ ఏం చేయండి కబడ్డీ వడ్డన అనేవి ఇక్కడ రాసి మీరు ఏం చేయాలి ఇవి నోట్బుక్లో చక్కగా రాసి నాకు సెండ్ చేయండి ప్రతి హోంవర్క్ ఇస్తున్నాను కాబట్టి వెంటనే మీరు ఏం చేయాలంటే హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు రెస్పాన్స్ ఇవ్వండి పిల్లలు మీరు వింటున్నారా వింటలేరా రాస్తున్నారా లేదా అని నాకు అర్థం కావాలి కాబట్టి మీరు వెంటనే లెసన్ విన్న తర్వాత నాకు రెస్పాన్స్ ఇవ్వండి క్రింది ఏముంది క్రింది డా గుణితానికి డా ఒత్తును పెట్టి రాయండి మనం రాసినాం కదా ఇంతకంటే ముందు ఫిఫ్త్ లెసన్లో అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేయాలంటే డాకు డా ఒత్తు పెడుతూ అన్ని ఒత్తులను కంప్లీట్ చేయాలి మీకు తెలిసిన కొన్ని డా ఒత్తు పదాలను రాయండి ఏం చేయాలి డా ఒత్తు పదాలు ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి మీరు వెతుకుతూ రాస్తారని నేను ఆశిస్తున్నాను మీకు పాఠమైంది అర్థమైందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ పాఠంలో మళ్ళీ కలుసుకుందాము ధన్యవాదాలు